బహుజనులకు ఏళ్ల తరబడి జరుగుతున్న అన్యాయాన్ని చాటి చెప్పేందుకు బహుజన సమాజ్ పార్టీ తెలంగాణ విభాగం బహుజన రాజ్యాధికారి యాత్రకు శ్రీకారం చుట్టింది. ఈ క్రమంలో 300 రోజుల పాటు సుదీర్ఘంగా బహుజన రాజ్యాధికారి యాత్ర చేపట్టి నేడు మహబూబాబాద్ జిల్లా డోనకల్ మండల కేంద్రానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ బడుగుల రాజకీయ అధికారం కోసం 3 శతాబ్దాల క్రితం మొఘల్ చక్రవర్తులకు వ్యతిరేకంగా పోరాడిన బహుజన యోధుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ స్ఫూర్తితో ఈ యాత్రను కొనసాగిస్తున్నామని తెలిపారు. దీనిలో భాగంగా 59వ రోజు దిగ్విజయంగా డోర్నకల్ మండలం బంజారాలో యాత్రను ప్రారంభించి పలు గ్రామాలలో జెండావిష్కరణ చేసి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఉచితాల పేరుతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని, బహుజనులను అణగదొక్కే ప్రయత్నం చేస్తున్నారని, ఎన్నికల ముందు ఉచిత పథకాలు మద్యం డబ్బులు పంపిణీ చేసి గద్దెనెక్కుతున్నారని, రాబోయే ఎన్నికల్లో బీఎస్పీకి ఓటు వేసి ఈ దొరల పాలనను చరమగీతం పాడాలని, బహుజనుల రాజ్యాధికార బీఎస్పీతోనే సాధ్యమవుతుందని అన్నారు. కేసీఆర్ మంచి విద్య అంటున్నాడు, బండి సంజయ్ మంచి విద్య అంటున్నాడు, తమ్ముడు ఏం చెప్తున్నాడు అంటే తమ్ముడితో పాటు చాలా మంది కూడా వేలాది మంది లక్షలాది మంది ఏం చెప్తున్నారంటే వీళ్ళందరూ ఉచిత వైద్యము తర్వాత ఉచిత విద్య ఇంకా అన్ని ఉచితం అంటారు. రేపు మద్యం కూడా ఉచితంగానే వారం రోజుల ముందరు ఇస్తారు. ఈ ఉచిత మద్యం లాగానే ఉచిత విద్య ఉచిత వైద్యం ఉంటుంది అనేది తమ్ముడు చెప్తున్నాడు. అందుకొరకే తెలంగాణ ప్రజలారా దయచేసి ఆలోచించండి. ఈ తమ్ముడి మాటలే మనందరికీ కూడా శిరోధార్యం కావాలి. ఏంటంటే ఇన్ని సంవత్సరాలు ఆ ఉచిత బీర్లకు బిర్యానీలకు లేకపోతే క్వార్టర్ సీసలకు వాటికే అమ్ముడు పోయినాం, కానీ ఇప్పుడు మాత్రం తప్పనిసరిగా రాబోయే ఎలక్షన్లో బహుజన సమాజ్ పార్టీకి వేస్తున్న అంటే ఏదో ఈయన మన అందరి సంతోషం కోసం చెప్తలేడు. ఈయన ఉచిత విద్య కోసం ఇతను లబ్ధి పొందాడు. ఉచిత విద్య ఉచిత వైద్యం అదేవిధంగా అన్నిటికన్నా ముఖ్యంగా నమ్మకం. ఈ బహుజన సమాజ్ పార్టీ చేతులు పెడితే ప్రవీణ్ కుమార్ చేతులు పెడితే తప్పకుండా నా బిడ్డలు బాగవుతారు అనే ఒక నమ్మకం అనేది అతనికి ఉన్నది. కాబట్టి మరి ఈ తమ్ముడు ఏదైతే చెప్తున్నాడు ఇంత పేదరికం నుండి మరి రోజు పెంటకుప్పల్లో ఎరువుని తీసి